ఒకడే దొంగ ఇరవై ఒక్క వేల కోట్లు మోసం చేస్తాడు ఒకడు పద్దెనిమిది వేల కోట్లు చేస్తాడు వాళ్ళని మాత్రం ఏం అన్నది నిక్షేపంగా ఉంటుంది ఒక అదాని గ్రూప్కి ఈ మధ్య పన్నెండు వేల కోట్లు మాఫీ చేశారు ఈ మధ్యన పేపర్లలో వచ్చింది మీరే రాసింది వార్తలు అది శాతం అవుతుంది కానీ ఈ రైతుల కోసం ఒక పదిహేను వందలు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు పెట్టుమంటే అది శాతం కాదు దానికి వీరంగాలెత్తుడు అరుపులు పెడబొబ్బలు కుట్రలు అరాకిరి మాటలు పనికి దిక్కుమాలిన ఆరోపణలు క్యా చమత్కారోగా అనుడు రీసైక్లింగ్ చేస్తు రానుడు రీసైక్లింగ్ చేస్తాడు గవర్నమెంట్ ఎక్కడ చేస్తారా సాధ్యమైపోయినా మాకేం పని లేదా ఓ కేంద్ర మంత్రి మాట్లాడతాడు ఈ మాట ఇంత పెద్ద భారతదేశం యొక్క మంత్రి అంటే ఎంత నీచంగా నికృష్టంగా రైతాంగం పట్ల దేశ ప్రజల పట్ల ఎంత బాధ్యత రహితంగా కేంద్రం ఉన్నదనే దానికి ఇది ఒక సంకేతం సో ఏ విధంగా ఉన్నది ఎన్ని రకాలుగా ఉన్నది ఎంత బహుముఖీనంగా ఉన్నది వీళ్ళ ఒక దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక విధానం అనేది ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మేము సబ్సిడెంట్గా చేసినాం డెఫినెట్గా నిన్న ఢిల్లీలో నా స్పీచ్లో నేను చెప్పిన మీరు ఇయ్యనంత మాత్రాన ఆమె కిసానంకో ఆమె గంగామె నయ్ డూబ్దెంగే మేము ఎట్లా కాపాడుకుంటాం మీకు ఎట్లా తెలివి లేదు మేము కాపాడుకుంటాం మాకు ఆ ధైర్యం ఉంది అవసరం వస్తే ఒక పూట ఉపాసం ఇంకొకడ ఖర్చు తక్కువ చేసుకుంటాం అని కూడా చెప్పిన నిర్ణయం దాని ప్రకారంగానే ఈరోజు క్యాబినెట్లో సాకల్యంగా విషయాన్ని చర్చించినాం రైతాంగానికి మేము చెప్పినాం ఏమని వెయ్యకండి దుర్మార్గమైన కేంద్రం ఉంది చక్కదనం లేదు వీళ్ళది వీళ్ళ వ్యవహారం సరిగ్గా లేదు కేంద్రంలో ఒక విధవ పనికి గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఇతర పంటలు వేసుకోండి అని చెప్పినాం చెప్తే పాపం చాలా వరకు ఇరవై లక్షల వ్యవసాయం తగ్గిపోయిందండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ టు థర్టీ ల్యాక్స్కి వచ్చింది అంటే థర్టీ సిక్స్ ఉంది దానిలో ఒక మూడు లక్షలు సీడ్ పోతుంది ఒక దాదాపు రెండు రెండు లక్షలు రైతులు తినడానికి ఉంచుకుంటారు సాధారణంగా అంటే సరాసరి ఒక ఇరవై లక్షల ఎకరాలలో వరి పంట తగ్గేయగలను మేము ఎఫర్టు చేసి ఆ టైంలో ఇక్కడ ఉండబడే బీజేపీ మేము కొంటాము మీరు ఎంత వేయండి కేంద్రమే ఉంటుంది అని వీరంగాలు ఎత్తి ఓ దుర్మార్గమైన దుష్ప్రచారం చేసినారు కొంతమంది పాపం ప్రత్యామ్నాయం లేక వంద రూపాయల నుండి వాళ్ళు వేసుకున్నారు వెరసి మొత్తం మీద పంట వేసుకున్నారు వేసినారు కాబట్టి ఇప్పుడు ఈ కేంద్రము ఈ చిన్నపాటి డిఫరెన్స్ మేము భరించము మా వాళ్ళ కాదని చేతులు ఎత్తేసారు మేము చివరి దాకా ప్రయత్నం చేసినాం ఇప్పుడు పంటలు వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్ ఫుల్ స్పీడ్లో కోతలు స్టార్ట్ అయిపోయినాయి ముమ్మరంగా కాబట్టి తెలంగాణ రైతాంగాన్ని ఫ్రీ సబ్సిడీ కోసం మేము ఇచ్చే ఖర్చు పన్నెండు వేల కోట్లండి ఎలక్ట్రిసిటీ బోర్డుకు రైతు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చు పదిహేను వేల కోట్లు రైతు బీమా కోసం మేము పెట్టే ఖర్చు పదహారు వందల కోట్లు నీటి తీరువాల్ గిటి తీరువాలు తీసుకోకుండా ఫ్రీ వాటర్ సప్లై చేస్తాం తద్వారా కొంత నష్టం వస్తుంది ఇన్ని రకాలుగా రైతాంగాన్ని కోసం ఖర్చు చేసి తెలంగాణ గ్రామసీమలలో ఆనందం రావాలి రైతు బాగుంటే ఆయన చుట్టూండే పనిమిట్లు చేతి వృత్తుల వాళ్ళు కూడా బాగుంటారు కుల వృత్తుల వాళ్ళు బాగుంటారు గ్రామంలో ఒక సంతోషకరమైన వాతావరణం చేసిన ప్రయత్నాన్ని ఈ శిలరమలర కేంద్ర ప్రభుత్వం తినాకరిస్తే మేము మా రైతాంగాన్ని చెడగొట్టుకోదలుచుకోలేదు డెఫినెట్గా ఈ వ్యాసంగి వాటిలను ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి క్యాబినెట్ అయితే చేకైన డెసిషన్ దానికి వచ్చే వ్యత్యాసం ఎంత ఆ వ్యత్యాసానికి మేము భరించాల్సింది ఎంత అనే దానికి ఒక నలుగురు ఎక్స్పర్ట్స్ దాంతో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అగ్రికల్చర్ సెక్రటరీ గారు ఇరిగేషన్ సెక్రటరీ గారు ఇరిగేషన్ సెక్రటరీ గారు గతంలో సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా పనిచేసిండు ఆయనకు అనుభవం ఉంది ఈ నలుగురిని కలిపి మేము కమిటీ వేసినాం తక్కువ నష్టంతో ఈ ధాన్యం కొనాలే డిస్పోజ్ కావాలి ధాన్యం కొనుగోళ్లకు బ్రహ్మాండంగా రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టమన్నాం ఆదేశాలు ఇచ్చినాం గౌరవ మంత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం రేపు ఇమీడియట్ జిల్లా కేంద్రాలకు పోయి టోటల్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ప్రతి ఊరిలో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయమని చెప్పినాం రాబోయే రెండు మూడు రోజుల్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు దానికి అవసరమైన గోనె సంచులు మన్ను మశానం ఏమేమి ఉంటుందో ఆ తతంగమంతా ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది దానికి ఏవేవైతే అవసరాలు ఉంటాయో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు ఇక్కడ సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి డెలివరీ చేయగలిగిన ప్రభుత్వం ఉంది కాబట్టి నిర్ణయం తీసుకుంటే చాలా కఠినంగా పడతరంగా డెలివరీ చేసేటువంటి ఒక పటిష్టమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వితిన్ త్రీ ఫోర్ డేస్ మొత్తం కొనుగోలు చేస్తాం నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండి పంతొమ్మిది వందల అరవై రూపాయల ఉంది అది నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ అయితే ఎంఎస్పి ఉందో కంచనాగా పంతొమ్మిది వందల అరవై రూపాయలు మీకు చెల్లిస్తాము గతంలో ఎట్లయితే మీ బ్యాంకులకు వచ్చినాయో అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తాయి ఈ దిక్కుమాలిన కేంద్రం మనకు మొండి చేసి చూపిస్తున్నంత మాత్రం మన చింతపుచ్చుకునేది ఏం లేదు ఎందుకంటే ఎప్పుడు చూడని నీళ్లు చూస్తున్నారు ఎప్పుడు చూడని కరెంటు చూస్తున్నారు మంత్రివర్గంలో మాకు అదే చర్చ జరిగింది ఎందుకంటే ఎప్పుడు ఇదివరకు లేనటువంటి ఒక ఫీల్ గుడ్ ఒక అద్భుతమైనటువంటి ఉల్లాసభరితమైన వాతావరణం గ్రామసీమలలో ఉంది పచ్చ ఫలాలు పచ్చగా కనబడుతున్నాయి పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులో అని కాడ పల్లె పల్లెలో పంటలు పండే పాలమూరు కాడ అని చెప్పి ఇప్పుడు ప్రజలు పాడుకుంటున్నారు ఎస్ అదే కవి చెప్పిండు నాకు పీడిల పండుగ అప్పుడు గోరే గారు వాళ్ళ ఊరిలో ఉండే నేను తెల్లారు రమ్మని చెప్పి వచ్చిండు ఆయన ఎక్కడికి పోయిందంటే అక్కడ పోయినా మా ఊరికే పోయినా ఇంతకుముందు ఎడారిలాగుండేసారి ఇప్పుడు కోనసీమ లాగుందని చెప్పిండే అంత అద్భుతంగా పంటలు పండుతున్నాయి కాబట్టి ఆ వాతావరణం డిస్టర్బ్ చేయొద్దు మళ్ళీ మన గ్రామసీమలలో వెళ్తీదేవద్దు సరే మనకు రెండు వేల మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఖర్చు అయినా మంచిదే రైతాంగాన్ని చిన్న బుచ్చని చెప్పి ప్యూర్లీ రైతుల యొక్క ఇంట్రెస్ట్లో ఈ కొనుగోలు చేయాలని నిర్ణయించినాం కాబట్టి రైతులు ఎవ్వరు కూడా ధాన్యం తక్కువ ధరకు అమ్మకండి నో డిస్ట్రెస్ సెల్ ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది ఒకరోజు వెనకనో ముందో కాబట్టి దాన్ని చేయాలని చెప్పి కోరుతున్నాను నేను మీరు తక్కువ ధరకు అమ్ముకోవద్దు దాని తర్వాత రెండవ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం తరఫున నేను మొన్ననే చెప్పిన తప్పకుండా నిన్న మొన్న నాకుండే చిన్న ఆరోగ్య సమస్య వల్ల ఢిల్లీలో దాదాపు ఎనిమిది రోజులు గడిపిన నేను చాలామంది మిత్రులు కలిసిండ్రు చాలామంది ఎకానమిస్టులు కలిసిండ్రు రాజకీయ నాయకులు కూడా కలిసిండ్రు కొందరు ఫోన్లో మాట్లాడి కొందరు కలిసిండ్రు రకరకాలు జరిగింది భారత మేధోవర్గం మొత్తం ఆలోచిస్తూ ఉంది అలా భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం అధికార పార్టీ బీజేపీ ఒక దుర్మార్గమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి అనాలోచితమైన విధానంలో వాళ్ళ సంకుచిత రాజకీయాల కోసం మతోన్మాదాన్ని పెట్రేగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా దేశాన్ని దెబ్బతీస్రు జీడీపీ మొత్తం నాశనమైపోయింది ఎకానమీ చెల్లా చెదురైంది నిరుద్యోగ సమస్య పెరిగింది ఆరోగ్య సమస్యలు పెరిగినాయి పరిశ్రమలు మూతబడుతున్నాయి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది హంగర్ ఇండెక్స్లో కూడా క్షీణించిపోయింది ఇబ్బడి ముబ్బడిగా విపరీతమైన శక్తుల రూపంలో ప్రభుత్వం ట్యాక్సులు పన్నులు విధిస్తూ ఉంది నిత్యావసరాలు ధరలు పెంచుతూ ఉంది సామాన్య ప్రజలు నడ్డివిరుస్తూ ఉంది లెక్క లేకుండా అలక్ష్యంగా అన్ని పెంచడం వాళ్ళకు ఒక అహంకారం తలకెక్కింది బాగా నిశ అధికార నిశ ఏంది మేము అన్నీ చేస్తాం ఏదైనా రాంగనే ఒకటి లేవ్ కాశ్మీరీ ఫైల్స్ లో పుల్వామా లో తోకా తొండెం అని ఆ గజ్జికి సంబంధించినటువంటి ఒక చిల్లర షార్ట్కట్ మెథడ్లో ప్రజలను అప్పటికప్పుడు ఉద్వేగపరచడం పది ఓట్లు సంపాదించుకోవడం జరుగుతూ ఉంది నిన్నకు నిన్న శ్రీరామనవమి పండుగ జరిగింది శ్రీరామనవమి పండుగ భారతదేశం అని జరుపుతారు ప్రతి గ్రామంలో జరుపుతారు ప్రతి ఇంట్లో జరుపుతారు అందరూ పూజ చేసుకుంటారు శ్రీరామనవమి నాడు ఇప్పుడు ఎన్నికలు రాబోయే రాష్ట్రాలలో ఏం జరుగుతూ ఉంది ఎన్నికలు లేని రాష్ట్రాల్లో ఏం జరుగుతా ఉంది గుజరాత్లో రాళ్ళెత్తారు కర్ణాటకలో రాళ్ళు ఎత్తారు వేరే ఎందుకు ఎందుకో వేయరు ఎక్కడ ఉంటే అక్కడ డ్రామా స్టార్ట్ రాళ్ళేసుడు ఉద్రిక్తతలు సృష్టించుడు ఆ ఉద్వేగంలో నుంచి వచ్చేదాన్ని పొలిటికల్ క్యాపిటలైజ్ చేసుడు అనేటువంటి ఒక చిన్న ట్రిక్ పెట్టుకొని దీని ముందర ఏదున్నా సరే సమయానికి అన్ని చెల్లా అనేటువంటి ఒక దిక్కుమాలిన ఆలోచనతో మొత్తం దేశాన్ని సర్వభ్రష్టం చేసే పరిస్థితి పోతూ ఉన్నారు చాలా బాధాకరం అండి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి నగరం మన బెంగళూరు నగరం అనేక ప్రభుత్వాల యొక్క కృషి ఫలితంగా అది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయింది ముప్పై లక్షల మందికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఐటీ ఉద్యోగాలు దొరుకుతాయి మరో ముప్పై లక్షల మందికి ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు దొరుకుతాయి అంత అద్భుతమైనటువంటి రాష్ట్రంలో చాలా అయింద టైం జస్ట్ టూ మినిట్స్ ఫైవ్ టు సెవెన్ యా ఆ రకంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆరు రకాల నిషేధాలు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తాయండి హిజాబు నిషేధము హలాల్ మాంసం నిషేధము ముస్లింలు నడిపే వాహనాలు ఎక్కద్దు ముస్లింల షాపులలో ఖరీదు చేయొద్దు ఇంకేదో దిక్మాలి ఏంటి అన్ని పనికిమాలని దీని దీని బ్యాక్లాష్ ఏముంటుందండి మొన్న కువైట్ దేశంలో పదకొండు మంది పార్లమెంట్ సభ్యులు ఆ ప్రభుత్వానికి కిక్ అవుట్ అక్కడ ఆ దేశంలో వ్యవహారం బాగాలేదు వాళ్ళు మన దగ్గర ఉంటే కూడా దుర్మార్గంగా ఉంటుంది వీళ్ళు నిలగొట్టండి అని చెప్పి మాట్లాడుతున్నారు అట్లా దాదాపు దేశం నుంచి పదమూడు కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో బ్రతుకుతున్నారు అనేక ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు ఏదో చేసుకొని బ్రతుకుతున్నారు ఒకవేళ ప్రపంచం వాళ్ళందరినీ తరిమేస్తే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళని పోషిస్తుందా వాళ్ళకి ఇండియాలో ఉద్యోగాలు ఇస్తారా ఏం జరగబోతుంది ఉన్న పరిశ్రమలు మూతపడితే ఇలా పరిశ్రమలు పనిచేసే కార్మికుల గతం కావాలా ఉన్న ఐటీ పరిశ్రమ బిస్తరగడితే ఐటీ ఉద్యోగుల గతం కావాలా పెట్టుబడిదారులు విముఖత చూపితే పెట్టుబడుల వెలువ రాకపోతే కొత్త ఉద్యోగాల కల్పన జరగకపోతే ఈ నిరుద్యోగ యువత యొక్క ఆశలు నెట్టిపోవాలా దేశం చిన్నా భిన్నమైతే మళ్ళీ సంభాలించుకోవడానికి కనీసం వంద సంవత్సరాలు పడుతుందండి ఈ చిన్న మత పిచ్చితోని చిన్న ఉద్వేగాలతోని అప్పటికప్పుడు కలిగే తాత్కాలిక రాక్షస ఆనందంతో దేశం కోల్పోయి చాలా ఎక్కువ దేశం అతి భారీ మూల్యం చెల్లించక తప్పదు